Hello students, welcome to today's video session. Subject web technology. We started unit 2. Unit 2 is a dynamic web page. In the first unit we have studied about HTML. The HTML provides various concepts for creating a static web page. Okay, static web page, normal web page creation cheyadaniki kavalsina topics ani HTML lo discussion cheyadam jarigindi. Second unit lo dynamic web pages creation chesam. So ee dynamic HTML second unit lo major ga will study a concept called as a cascading style sheet. First asalu DHTML ante endi, then DHTML లో ఒక పార్ట్ CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. జనరల్లీ ఫస్ట్ టాపిక్ టుడే టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ DHTML. DHTML సో జనరల్లీ HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వి ఆర్ స్టడీడ్ దట్ this HTML is used to create the web pages, to create web pages. So generally the web pages can be static web pages and dynamic web pages. Static web pages and dynamic web pages. Dynamic means that, so first static means that the content of the website, the HTML document web page lo ఏ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కావాలి, ఎలాంటి కలర్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, టెక్స్ట్ కలర్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డిఫైన్డ్ ఇనిషియల్ స్టేజ్ ఓన్లీ. అంటే ప్రోగ్రామ్ డిఫైన్ చేసే HTML డాక్యుమెంట్ క్రియేషన్ చేసేటప్పుడు బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్, టెక్స్ట్ సైజ్ 12-13 లైక్ దట్ యూ కెన్ గివ్. దట్ ఈస్ అ స్టాటిక్. డైనమిక్ మీన్స్ దట్ వీ కెన్ మెన్షన్ ద ఫార్మాటింగ్ స్టైల్స్ ఆర్ కాంటెంట్ డ్యూరింగ్ ద రన్నింగ్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ వీ కెన్ రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ కలర్ యూ వాంట్ టు అప్లై యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ కలర్. అంటే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, టెక్స్ట్ కలర్ ఏం కావాలని చెప్పేసి యూజర్ని అడిగి యూజర్ ఎంటర్ చేసినటువంటి కలర్ నేమ్నే బ్యాక్గ్రౌండ్ కలర్గా అప్లై చేయొచ్చు. సో దట్ ఈస్ అ డైనమిక్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఓపెన్ చేస్తే ఇతనికి ఇష్టమైన కలర్ వస్తుంది, ఇంకో పర్సన్ ఓపెన్ చేస్తే అతను ఎంటర్ చేసిన కలర్ నేమ్ వస్తుంది. ద సేమ్ వెబ్సైట్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డైనమిక్. నెక్స్ట్ సమ్ టైమ్స్ టెక్స్ట్ నార్మల్గా డిస్ప్లే అవుతుంది, ఎనెవర్ వి క్లిక్ ద మూవ్ ద మౌస్ పాయింటర్ ఓవర్ ద టెక్స్ట్ ఇట్ ఆటోమేటికల్ విల్ బి కలర్ విల్ బి చేంజ్డ్. అంటే నార్మల్గా డిస్ప్లే అవుతుంది బ్లాక్ కలరు, ఎప్పుడైతే మౌస్ పాయింటర్ని ఆ టెక్స్ట్ మీద మూవ్ చేస్తామో ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కలర్ సైజ్ చేంజ్ కావచ్చు. లైక్ దట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డైనమిక్ వెబ్ పేజెస్. దట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ కాల్డ్ యాజ్ ఏ డైనమిక్ వెబ్ పేజెస్. సో దట్ డైనమిక్ వెబ్ పేజెస్ కెన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ DHTML. సో యూ కెన్ సే దట్ DHTML ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ డైనమిక్ వెబ్ పేజెస్. డైనమిక్ వెబ్ పేజ్ మీన్స్ ఏ వెబ్ పేజ్ ఇన్ విచ్ టెక్స్ట్ స్టైల్స్ కెన్ బి చేంజ్ డైనమికల్. టెక్స్ట్ స్టైల్స్, స్టైల్స్ అంటే ఇక్కడ కలర్ కావచ్చు, సైజ్ కావచ్చు, లొకేషన్ ఆల్సో, కాంటెంట్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓన్లీ వెల్కమ్ అని ఉంది, సో దాని మీద క్లిక్ చేసినాక వెల్కమ్ టు నీలగిరి రావచ్చు లైక్ దట్. అంటే ద కాంటెంట్ కెన్ ఆల్సో బి చేంజ్ డైనమికల్లీ. సో ద వెబ్ బ్రౌజర్ కెన్ చేంజ్ వెబ్ పేజెస్ లుక్ అండ్ స్టైల్ డ్యూరింగ్ ద రన్ టైమ్. వెబ్ బ్రౌజర్ కెన్ చేంజ్, అంటే వెబ్ పేజ్ ఎలా కనిపించాలి, వెబ్ పేజ్ యొక్క స్టైల్ ఏంటి అనేది రన్ అవుతుంటే మన వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెబ్ పేజెస్, డైనమిక్ వెబ్ పేజెస్. దట్ డైనమిక్ వెబ్ పేజ్ కెన్ బి క్రియేటెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ DHTML. సో మనకి HTML ఈజ్ ఎ లాంగ్వేజ్. ఇట్ ప్రొవైడ్ ద సెవరల్ ట్యాగ్స్ టు క్రియేట్ ద స్టాటిక్ వెబ్ పేజ్. బట్ DHTML ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్. DHTML is not a language. It does not provide any tags because DHTML is a technique. DHTML is a technique
So this DHTML combines the four things. One is HTML, CSS, scripting language, and document object model. If four concepts ni combining chese, if four techniques ni, four languages, actually HTML is separate language, CSS is separate, HTML is separate, document object model is separate. Sorry, scripting language separate, document object model separate. We are combining these four things, HTML, scripting language, document object model, CSS. If four ni combine chesnum, so that combination is called as a DHTML. That combination is called as a DHTML. So we can write that DHTML is equal to HTML plus CSS plus script plus DOM, document object model. So that is about the DHTML. Okay, what is the difference between HTML and DHTML? HTML and DHTML. So the first thing and foremost thing is that HTML stands for hypertext markup language, DHTML stands for dynamic hypertext markup language. So HTML can create using static web pages. By using DHTML, we can create a dynamic web page. We can create a dynamic web page. HTML is a language, but DHTML is a technique, not a language. It contains several sub languages. Four concepts in combination, that is a one con technique, that is a DHTML. A four techniques ni, a four concepts ni, ye vidhanga combining cheyali, that is an idea, that is a technique. Okay, next, in HTML, whenever we use the concepts of HTML, we cannot change them, we cannot modify the content of the web page. But whenever we use them, concepts of DHTML, we can change content and presentation of the web page. The content and presentation of the web page can be changed during the runtime. Ebru DHTML. HTML, it is not possible. Next, one most point. In HTML, errors cannot be handled. So, ippudu varaku mana program execution chesnam. Ekkadana errors ikkada display avutundi ani cheppama? Ledu. So, for example, oka tag nenu mistake ichchanu. For example, anchor tag, closing tag anedi ivvaledu. Automatic em avutundi? Anchor tag does not apply. That's it. There is no error. Ekkada kuda error anedi display kaadu. Generally, C language program, C++ program lo errors anedi ekkada error undani kanipistundi. But when you are running the HTML code, errors cannot be handled. If there is any mistake in the program, the web browser will ignore that block only. So a tag understand avutunnama tag style ni apply chestundi. A tag ardham kaakunda dannu odilestundi, tag lo unna matter mottani odilestundi. That is a, for example, I write like this. H2 Nalgonda. Then I close the H2 tag. Automatically what happens, the Nalgonda will be displayed in the bolder size. Instead of H2, I write A2. What happens? I write A2. Nothing will be, simple Nalgonda is normal display. But the browser cannot understand what is A2. So that will display, error laga treat cheyadu. So Nalgonda is normal. So that is a HTML. Coming to DHTML, the errors can be handled. In DHTML, we can handle the errors. Error display outundi. Ekkada display outundi? Web browser status bar undi kada. Aa status bar lo done with errors, loaded with errors anu ostundi. Aa status bar ni click chesi manaki errors ekkada undi display outundi. Nenu DHTML program start ayin tarvata web browser lo ni chupisthanu ekkada errors ostundi, ee line lo ostundi. Mostly scripting languages use chesinappudu errors anedi manaku kanipistuntayi. Next and last in that, in HTML, we cannot use a concept of the events. But coming to the DHTML, we can use the events. So what do you mean by event first? What do you mean by event? General terminology event intendi? Event is an action. Event is an action, activity. So for example, website open chesin tarvata oka image undi, user a image meeda mouse button click chesindu. Clicking is an event. Next, mouse button ni text meeda type chesindu.
సారీ మౌస్ బటన్ని ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసిండు, దట్ ఈస్ అన్ ఈవెంట్. ఓకే, సో దీస్ ఈవెంట్స్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ డిహెచ్టిఎంఎల్, బట్ ఇన్ హెచ్టిఎంఎల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇన్ హెచ్టిఎంఎల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో టిల్ నౌ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. కమింగ్ టు జావా స్క్రిప్ట్, ఆఫ్టర్ జావా స్క్రిప్ట్ అవర్ ఫోర్త్ యూనిట్ ఈస్ టోటల్ ఈవెంట్ హ్యాండ్లింగ్. అవర్ సెకండ్ యూనిట్ ఈస్ సిఎస్ఎస్. థర్డ్ యూనిట్ ఈస్ టోటల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ యూనిట్లో హెచ్టిఎంఎల్ చేద్దాం, సెకండ్ యూనిట్లో సిఎస్ఎస్, థర్డ్ యూనిట్లో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఫోర్త్ యూనిట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్. సో ఈ త్రీ కాంబినేషన్స్ ఏంటి, సిఎస్ఎస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఈవెంట్స్, ఈ త్రీ కూడా హెచ్టిఎంఎల్తో కంబైన్ చేస్తే మన డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేషన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హెచ్టిఎంఎల్ డిహెచ్టిఎంఎల్. సో లాస్ట్ టైం ఎక్కువగా షార్ట్ క్వశ్చన్స్ ఉన్న టైంలో 4 మార్క్స్ కదా మనకు ఉండేది. సో ఎక్కువగా అడిగేది హెచ్టిఎంఎల్ వాట్ ఈస్ ద డిహెచ్టిఎంఎల్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హెచ్టిఎంఎల్ డిహెచ్టిఎంఎల్. సో బీ కీప్ ఇన్ మైండ్ దట్ డిహెచ్టిఎంఎల్ ట్రాన్స్ఫర్ డైనమిక్. డైనమిక్ అంటే వెబ్ పేజ్ యొక్క కాంటెంట్ని చేంజ్ చేయొచ్చు, వెబ్ పేజ్ యొక్క స్టైల్స్ని డ్యూరింగ్ ద రన్ టైమ్ ఇట్ కెన్ చేంజ్ మోడిఫై. స్టైల్స్ని డిఫరెంట్ డిఫరెంట్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ ద ఇండివిజువల్ టాపిక్స్. వాట్ ఈస్ సిఎస్ఎస్ ఫస్ట్, ద టోటల్ ఆఫ్ సెకండ్ యూనిట్ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ సిఎస్ఎస్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ ఫిల్టర్స్. దేర్ ద ఓన్లీ 4 టాపిక్స్ ఆర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ హెచ్టిఎంఎల్ డిహెచ్టిఎంఎల్తో పక్కన పెడితే. సో ఈ సిఎస్ఎస్, ఈ సెకండ్ యూనిట్లో మొత్తం ఇంకా ఓన్లీ 4 టాపిక్స్ ఉంటాయి. సిఎస్ఎస్ అంటే ఏంది, సిఎస్ఎస్ టైప్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంది, ఫిల్టర్స్ ఏంది, ఈ 4 టాపిక్స్ నుంచి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో అసలు సిఎస్ఎస్ అంటే ఏంటో, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.